ఎండకట్టను ఎండకట్టడంతో పాటు సీమ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం కడపలో బీజేపీ ఆధ్వర్యంలో రడపేరి సభ నిర్వహిస్తున్నారు. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం వరుస ఆంతరణ చేపట్టే ప్రణాళికను ఈ సభ ద్వారా బీజేపీ ప్రకటించింది. బీజేపీ రడపేరి సభను ఇప్పుడు లైవ్ లో చూద్దాం. దాని పట్టించుకునేటువంటి నాదుడు లేడు. నాకు ఒక కాగితం ఇచ్చారు, నేను వెంటనే ఎస్పీకి పెట్టాను. ఏ అంశం ఉన్నా మీ యొక్క జిల్లాల్లో ఏ అంశం ఉన్నా భారతీయ జనతా పార్టీ మీతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. రాయలసీమను ఓన్ చేసుకోవడానికి, రాయలసీమను షోల్డర్ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎల్ల వేళలా సిద్ధంగా ఉంటది. పెండింగ్ ప్రాజెక్టులే కాదు, నిర్వాసితుల ఇష్యూయే కాదు, ఎంప్లాయ్మెంట్ ఇష్యూయే కాదు, రైతుల ఇష్యూయే కాదు, పోరాటానికి సిద్ధంగా ఉందని ఈ రణబేరు ద్వారా తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దల సోము వీర్రాజు గారికి ధన్యవాదాలు. కార్యకర్తలందరూ కూడా చాలా మంది మంచినీటి సౌకర్యాన్ని కూడా మీకు మధ్యలోనే ఇస్తున్నారు. అందరూ కూడా కూర్చోవాలి. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాసనమండలి పక్ష నాయకులు మాధవ్ గారిని ఆహ్వానిస్తున్నాను. సమయాభావం వల్ల నాయకులందరూ కూడా భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి శ్రీ సోమ్ వీర్రాజు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విశేషంగా విచ్చేసిన రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వినోద్ తావడే గారికి, అలాగే పెద్దలు శ్రీమతి పురంధరేశ్వరి గారికి, అలాగే ఎంపీలు సుజనా చౌదరి గారికి, సీఎం రమేష్ గారికి, జీవేల్ గారికి, అలాగే మన పెద్దలు మాజీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి, అలాగే వేదిక పైన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాయలసీమ రణబేరు ఎందుకు పెట్టింది? గత మూడు బడ్జెట్లో ఎక్కడైనా రాయలసీమ ప్రస్తావనే లేదు. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా మన ప్రాంతానికి ఒక్క కొత్త ప్రాజెక్ట్ యొక్క ప్రస్తావన కూడా లేదు. మనం గమనిస్తే కేవలం ఇదే కాదు, ఈ ప్రాంతం నుంచి ఎన్ని కాబడి 40 సంవత్సరాలు పైగా ఇక్కడే పరిపాలన చేస్తూ అనేక రకాల పదవులు పొందిన వాళ్ళు ఈ ప్రాంతానికి ఏం చేశారంటే, ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని కలవాలంటే, ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే, ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్న రహదారులు ఉన్నాయి. ఎక్కడికి? ఒకటి హైదరాబాద్ కి, ఒకటి బెంగళూరుకి, ఇంకోటి చెన్నైకి. ఎందుకున్నాయి అంటే, ఇక్కడ సంపాదించిన డబ్బు అక్కడికి తరలించడానికి తప్ప ఇక్కడ పెట్టడానికి కాదని మనం గమనించాలి. కనుకనే ఈ ప్రాంతం ఇంకా వెనకబడి ఉంది. మన ప్రాంతంలో ఇప్పటికీ నీరు లేదని పోరాటం ఎందుకు చేయాలి? హంద్రి, నీవా, గాలేరు, నగరి, మన అనేక వెలుగొండ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా 10 సంవత్సరాలు బట్టి ఎందుకు ఇంకా పూర్తి కాలేదు? ఈ ప్రభుత్వం ఎందుకు ముందుకు తీసుకెళ్ళటం లేదు? వీటితో పాటు కొత్త ప్రాజెక్ట్ ఒకటి కూడా తీసుకురాలేని పరిస్థితి. ఇంకో పక్క అనేక రకాల ఆంక్షలు, ఇవాళ నేషనల్ ట్రిబ్యునల్ బోర్డులో తుంగభద్ర కానీ కృష్ణానది సంబంధించిన మన ప్రాజెక్ట్స్ అంటే మిగులు జలాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా దాంట్లో చేర్చే బయటకు తీసుకురాలేని పరిస్థితి. ఇలా అనేక రకాల విషయాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏదైతే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. రానున్న రోజుల్లో ఈరోజు రోడ్లు బాగు చేసే పరిస్థితి ఉండదు, రానున్న రోజుల్లో స్కూళ్లు కట్టే పరిస్థితి ఉండదు, రానున్న రోజుల్లో సాగునీటి ప్రాజెక్టులు కట్టే పరిస్థితి ఉండదు. అప్పులు ఇచ్చేవారైనా ఎన్ని రోజులు ఇస్తారు, ఎన్నిసార్లు ఇస్తారు, ఎన్నిటికని ఇస్తారు? మనం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడి ఈ యొక్క ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలి తప్ప అప్పుల మీద ఆధారపడి అప్పులు తెచ్చుకొని పనిచేయడమే అది సుపరిపాలన కింద రాదు.